కేసీఆర్ ప్రభుత్వ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నరసంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రగతి నివేదిక సభను పెట్టడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా నిజాం కాలంలో ఉన్న భూ వివరాలే ఉన్నాయి, అన్ని బై నంబర్స్ ఉన్నాయి. ఆ బై నంబర్స్ అన్ని పోవాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఇవాళ భూ యజమాను ఉన్నారో, ఎవరైతే పొజిషన్ లో ఉన్నారో, పంటలకు గిట్టుబాటు ధర రాలేదు, ఎన్నికల ముందు మీకు మాకు గిట్టుబాటు ధర ఇస్తామని అన్నారు, ఎన్ని వేల కోట్లైన ప్రత్యేక నిధి కేటాయిస్తామన్నారు, ఆ నిధులు ఏమైనాయి, ఆ గిట్టుబాటు ధర గురించి ఏమిటి మీరు జవాబు చెప్పండి అని అడుగుతున్నారు. ఇవాళ గిట్టుబాటు ధరలు రాక దేశంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు చేసుకున్న ఈ రాష్ట్రంలో నీకు ఎందుకు ఓటేయాలని చెప్పి రైతులు అడుగుతున్నారు. అదే కాబట్టి ఇవాళ దళితులు అడుగుతున్నారు. ఎన్నికల ముందు 3 ఎకరాల భూమి ఇస్తామని అన్నారు. మీరు ఎన్ని కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇచ్చిందని చెప్పి ఇవాళ దళితులు అడుగుతున్నారు. ఇవాళ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి 2 పడకల ఇల్లు ఇస్తామని అన్నారు. మీరు ఎంత మందికి మాకు ఇల్లు ఇచ్చారు అని చెప్పి అడుగుతున్నారు. నువ్వు మాత్రము ప్రభుత్వ నిధులతోటి ఒక గడిని తలిపించే భవనాన్ని 10 ఎకరాలను నిర్మించుకొని నువ్వు నీ కొడుకు సుఖంగా ఉన్నారే, ఇవాళ మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఉన్నది. అప్పుడే ప్రజలు నిన్ను విశ్వసించడం జరుగుతుంది. అందులో రేపు జరుగుతున్న 2వ తారీఖు ప్రగతి నివేదిక ఏదైతే అంటున్నావో, నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలకు ఏదైతే ఎంత మటుకు నెరవేర్చినవో ఒక శ్వేత పత్రం ద్వారా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి ఆ సమావేశంలో అని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రైతులు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ పాస్బుక్ల విషయంలో కూడా వెంటనే ఒక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.